హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫోర్త్ క్లాస్లో నిన్న అదే అర్థం కల రెండేసి పదాలు, నెక్స్ట్ వ్యతిరేక పదాలు చెప్పుకున్నాం కదా నాన్న. నెక్స్ట్ చూడండి, క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి, మేలు చేయు, పనికి వచ్చు, విశాలం, అటు ఇటు. ఇక్కడ నాలుగు పదాలు ఇవ్వడం జరిగింది నాన్న సొంత వాక్యాలు రాయడానికి. నెక్స్ట్ చూడండి, చిన్న చిన్న వాగులు అనే చోట చిన్న అనే పదం రెండుసార్లు వచ్చింది నాన్న. చిన్న చిన్న రెండుసార్లు వచ్చింది కదా. అలాగే ఒకే పదాన్ని ప్రక్క ప్రక్కనే ఉపయోగించే మరికొన్ని పదాలు రాయండి అన్నాడు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు, పెద్ద పెద్ద రాళ్ళు. ఇక్కడ చిన్న చిన్న వాగులు, పెద్ద పెద్ద రాళ్ళు. ఇలా ఒకే పదం పక్క పక్కన వచ్చే పదాలు మూడింటిని రాయమన్నాడు నాన్న. ఇది మనం వర్క్ బుక్లో ఫిల్ చేసుకున్నాం నాన్న. వర్క్ బుక్లో చూసి మీరు టెక్స్ట్ బుక్లో రాద్దురు కానీ సొంత వాక్యాలు కూడా వర్క్ బుక్లో ఫిల్ చేశాను నాన్న. ఇప్పుడు మనం వర్క్ బుక్కి వెళ్ళిపోదాం. చూడండి, వర్క్ బుక్కి వెళ్ళిపోయేసరికి చూడండి ఫస్ట్ సొంత వాక్యాలు. ఇక్కడ చూడండి, లెవెన్త్ రోమన్లో క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. నిన్న చదువుకున్న వ్యతిరేక పదాలు కిందే ఉందినాన్న, క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. మేలు చేయు, మేలు చేయు అంటే మంచి చేయడం అనమాట, ఇతరులకు మంచి చేయడం. డాక్టరు రోగులకు మందులు ఇచ్చి మేలు చేస్తాడు. డాక్టరు రోగులకు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మందులు ఇచ్చి మేలు చేస్తాడు అంటే మంచి పని చేస్తాడు, వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడిపోవాలని చెప్పి మందులు ఇచ్చి మేలు చేస్తాడు. మీరు ఇంకేదైనా సొంత వాక్యం కూడా రాసుకోవచ్చు నాన్న. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే చూడండి, పనికి వచ్చు, మా ఇంటి బయట అరుగు అందరూ కూర్చోవడానికి పనికి వస్తుంది. మా ఇంటి బయట ఉన్న అరుగు అందరూ కూర్చోవడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ విశాలం, మా బడిలో ఆట స్థలం విశాలంగా ఉంటుంది. అంటే ఖాళీగా ఉండడం, ఎక్కువ ప్లేస్ ఉండడం అనమాట. నెక్స్ట్ అటు ఇటు, మా చెల్లి అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంది. అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంది. ఇలా ఈ నాలుగు పదాలకి కూడా మీరు సొంతంగా సొంత వాక్యాలు రాసుకోవచ్చు నాన్న. నెక్స్ట్ చూడండి, మనం చెప్పుకున్నాం కదా టెక్స్ట్ బుక్లో చిన్న చిన్న వాగులు అనే చోట చిన్న అనే పదం రెండుసార్లు ఉపయోగించారు. అలాగే ఒకే పదాన్ని ప్రక్క పక్కన ఉపయోగించే మరికొన్నింటిని రాయండి. ఇక్కడ ఏమిచ్చాడు, పెద్ద పెద్ద రాళ్ళు. నెక్స్ట్ చూడండి, పుల్ల పుల్లగా, తీయ తీయగా, చల్ల చల్లగా. ఇవి కాకుండా మీకు ఏవైనా పదాలు తెలిస్తే అవి కూడా రాసుకోవచ్చు నాన్న. ఇక్కడ మీరు ఏం చేస్తారు సొంత వాక్యాలని, నెక్స్ట్ ట్వెల్త్ రోమన్ని కూడా మీ నోట్బుక్లో అందంగా రాయాలి నాన్న. చక్కగా సొంత వాక్యాలు చదవాల్సిన అవసరం ఉండదు కదా నాన్న, మీరు సొంతంగా రాసుకుంటే సరిపోతుంది. ఈ పదాలు కూడా మీరు ఆలోచించి రాయాలి నాన్న. ఇక్కడ ఒకే పదాన్ని రెండుసార్లు ఉపయోగిస్తే ఆ పదం పక్క పక్కనే ఉపయోగించే పదం అనమాట. అలాంటి పదాలు మీరు కొన్ని రాసుకోవాలి నాన్న. ఓకేనా పిల్లలు, ఈ రెండు రోమన్స్ కూడా మీరు అందంగా మీ నోట్బుక్లో రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.